కరివేపాకు కూరల్లో వేసుకుంటారు టేస్ట్ కోసం, బట్ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, తినడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే కరివేపాకుని పక్కన పెట్టడం కన్నా కూడా మీరు తినగలుగుతారో అప్పుడు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు. కరివేపాకు రోజువారీ ఆహారంలో మనం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుందని చెప్పి ఒక సర్వే ప్రకారం తెలిసింది. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయే కెపాసిటీ, అలా బ్యాలెన్స్డ్గా ఉండే కెపాసిటీ మనకి ఇవ్వడం అనేది కరివేపాకులో ఉంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా కరివేపాకు బాగా యూజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. గ్రోత్, హెయిర్ గ్రోత్ బాగా పెరగడానికి కూడా కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. ఆ యొక్క సెల్స్ గ్రోత్ని ప్రివెంట్ చేయడానికి అలా, లేదా మనకి ఆ గ్రోత్ స్టాప్ చేయడానికి మాత్రమే యూజ్ అయ్యేది ఈ కరివేపాకు అని చెప్పి కూడా ప్రూవ్ చేయడం జరిగింది. సో కరివేపాకు తీసుకోవడం వలన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రౌండ్ వామ్ పారాసైట్స్ యొక్క గ్రోత్ని స్టాప్ చేసే కెపాసిటీ కేవలం కరివేపాకుకి మాత్రమే ఉంది. రోజుకు ఒక 2 రెమ్మలు పచ్చాకైనా తినండి, లేదా కూరల్లో వేసిన కరివేపాకునైనా తినండి, పక్కన పడేయకండి. ఇక నుంచి కరివేపాకు తిని ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను.